ఓం నమో వెంకటేశాయ. జూన్ నెల శ్రీవారి దర్శనం, అచ్యుత సేవా టికెట్లు, శ్రీవారి సేవా కోటా కూడా విడుదల చేస్తారండి. మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి అచ్యుత సేవా టికెట్లు లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చండి. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందండి. మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి అచ్యుత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అచ్యుత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను కూడా విడుదల చేస్తారు. కావాల్సిన వాళ్ళు మనం బుక్ చేసుకోవచ్చండి. జూన్ నెలకు సంబంధించిందండి. జూన్ 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేక ఉత్సవాల్లో పాల్గొనేందుకు మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచనన్నారండి. మనం కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అచ్యుత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను కూడా విడుదల చేస్తారండి. మనం కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి. జూన్ నెలకు సంబంధించిందండి. మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదర్శన టోకన్లు అందుబాటులోకి ఉంటాయండి. మార్చి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శన గదుల కోటాను కూడా విడుదల చేస్తారండి. మనకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు దర్శన టికెట్ల కోటాను కూడా విడుదల చేస్తారండి. ఇదే తరహాలో దర్శన టికెట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం వల్ల వీరికి ఎంతో సౌకర్యంగానూ ఉంటుందండి. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేకత ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారండి. మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలోని గదుల కోటాను కూడా విడుదల చేస్తారండి. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ 300 రూపీస్ దర్శన టికెట్లు కావాలనుకునే వాళ్ళకి మీకు ఏ వెబ్సైట్లో అవైలబిలిటీలో దొరుకుతుందో నెక్స్ట్ వీడియోలో మీకు వెబ్సైట్ లింకులు అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోకి 1000 లైక్స్ వస్తే కంపల్సరీగా ఇస్తానండి. మీకు ఆ వెబ్సైట్ లింకులన్నీ కావాలనుకుంటే వీడియో కింద ఓం నమో వెంకటేశ అని 1000 కామెంట్స్ కానీ వచ్చినాయంటే కంపల్సరీగా వీడియో చేసి పెడతానండి. థ్యాంక్స్.